నేతలను జనసేన బీజేపీ ముగ్గురు కూడా కలిసి వస్తున్నారు కదా, వాళ్ళని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మాకు ఇంతకుముందు ఉండే మైనార్టీ పరంగా మైనార్టీస్కి రంజాన్ తోఫా అనేది ఉండేది, షాదీ ఉండింది, ఏ దుల్హన్ పథకం ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మైనార్టీ కార్పొరేషన్ ఉండలే, మేమంతా సాయబులు అంటే మామూలుగా వచ్చేసి ఏదో పని కూలీనాలు చేసుకుంటున్నాం. అప్పుడు ఉండలే, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకుండలే, ఏదో రకంగా ఉండలే, ఆర్థికంగా మైనార్టీ కార్పొరేషన్ ఉండి ఏదో రకంగా మాకు ఆర్థికంగా అందేది. ఇప్పుడు ఉండలే, ఏంది లేదు అసలు. దానివల్ల వచ్చేసి మాకుండే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నాము. ఖచ్చితంగా మైనార్టీస్ అందరూ మొత్తం ఉండలే, ముక్కుమిటిగా అందరూ ఉండలే వేస్తారు. ఏదో ఒక బీజేపీ కలిసినారు అది కలిసినారంటే అది సెంట్రల్ వైజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టేట్ వైజ్ వచ్చేసి ఆయన మా చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేయడం అనేది ఒకటి ఉంది. ఆయన ఎప్పుడు ఆలోచనలో మైనార్టీ పరంగా ఉండలే చాలా చేయాలా అనేసి ఇమాములు కానీ ఇంగోరు కానీ డబ్బులు ఉండలే, ఎన్నో రకాలు ఉండలే సాయం చేసినాడు. ఒక తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఏమి మాకుండలే ఉంది. కాబట్టి మేమంతా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నాము. ఖచ్చితంగా ఉండలే ఈసారి నుండి చంద్రబాబు నాయుడు గెలిపిస్తామని హామీ ఇస్తున్నాము.